ఈ వీడియోలో మనం వారాల పేర్లు ఆదివారం సోమవారం మంగళవారం సండే మండే ట్యూస్డే అనే పేర్లు ఏ విధంగా వచ్చాయో తెలుసుకుందాము. మీరు వరాహమిహిరుడు రాసిన సూర్య సిద్ధాంతం భూగోళాధ్యాయంలో చూస్తే అక్కడ ఒక శ్లోకం కనిపిస్తుంది, మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్రేందు జేందవ పరిభ్రమంత్యధూతస్థా సిద్ధ విద్య దరాగణా. మరొక్కసారి చెప్తున్నాను, మందామరేజ్య భూపుత్ర సూర్య శుక్రేందు జేందవ పరిభ్రమంత్యధూతస్థా సిద్ధ విద్య దరాగణ. ఇది భూగోళాధ్యాయం అంటే భూమి గోళాకారంగా ఉంటుంది అనే విషయం ఇక్కడ ఈ చాప్టర్ యొక్క పేరు బట్టే మనకు తెలుస్తుంది. అలాగే మరొక శ్లోకం అందులో ఉంది, మందాదద క్రమేణ సుహు సిహు చతుర్థా దివసాధిపాహ హోరేసా సూర్య తనయా అదూద క్రమస్తద క్రమసస్తద. ఇది ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన ఏడవ సంపుటిలో గణితము ఖగోళ శాస్త్రం ఆ భాగంలో ఉంది. ఈ వారాల పేర్లు పెట్టడానికి ఏడు గ్రహాలను ఆధారంగా తీసుకున్నారు. ఆ గ్రహాలు ఏమిటి అన్నది ఈ మొదటి స్టాండ్గా చెప్తుంది. దీన్ని విడగొట్టండి, మంద అంటే నెమ్మదిగా నడిచే గ్రహము. ఒక గ్రహం కానీ జాతక చక్రంలో ప్రవేశిస్తే అందరూ భయపడతారు, శనిగాడు అంటారు, ఏడేళ్ళు ఏదో తిప్పి తిప్పి కొడుతుందంటారు. ఒక ఆయన వ్యాపారం చేస్తే కలిసి రాలే, పిల్లలకి చదువు అవ్వలేదు, కూతురు వివాహం చేస్తే దెబ్బలాడి వచ్చేసింది, సో ఏ పని చేసినా అతనికి ఏమీ కలిసి రావట్లేదు. దాంతో జ్యోతిష్కుడి దగ్గరకు ప్రవేశించాడు, నాయన నీకు శని మహాదశ పట్టింది అన్నాడు. అయితే ఇప్పుడు ఏమిటండి అన్నాడు. వాడు ఏడేళ్ళు ఏదో తిప్పి తిప్పి కొడతారు, కొన్ని చోట్ల వేరే మాట ఉండొచ్చు. ఏడేళ్ళ తర్వాత నా పరిస్థితి ఏమిటన్నాడు. ఏముంది, వదిలేస్తే మళ్ళీ బాగుపడతావు, లేకపోతే అలవాటైపోతుంది. అయితే ఈ శనిగాడు ఆయన కొత్తగా ఎవరికి ఏమీ ఇవ్వడు, ఆ జీవులు చేసుకున్న పుణ్యపాపాలు బట్టే అనుభవాన్ని ఇస్తాడు. కానీ పెద్దలు ఏమంటారు అంటే జమాతో దశమ గ్రహ అంటారు, అల్లుడిని పదో గ్రహం అని అంటారు. ఈ అల్లుడు అనే గ్రహం కానీ మామగారి జాతకంలో ప్రవేశిస్తే మరి వాడి కోరికలు వాడి అలకలు, కొంతమంది అయితే ఆ మామని బతుకున్నంతకాలం ఏడిపించేస్తారు. అయితే అందరు అల్లుళ్ళు అలా ఉంటారన్నది నా తాత్పర్యం కాదు. కొంతమంది తండ్రిలా చూసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆయన తండ్రిలా చూసుకుని తన తండ్రిని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు అంటారు. అది కాదు, తన తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అందరినీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటే అది పద్ధతి అంటాం. సో దీన్ని శాటర్న్, సాక్సన్ లాంగ్వేజ్ యూసేజ్లో దానికి మనం శాటర్నే అంటాం. ఆ తర్వాత అమరేజ్య, ఇక్కడ సవర్ణ దర్శనం విడగొడితే అమరేజ్య అంటే దేవతల గురువు, ఆయన మనం బృహస్పతి అంటాం, జూపిటర్ అంటాం. ఈ జూపిటర్ అనే మాట మనకి ద్యోపితాహ, ద్యో అంటే ఆకాశానికి తండ్రి వంటి వాడు. ఆ ద్యోపిత కాస్త మత్తుతో మాట్లాడుతూ ఉంటే అది జూపిటర్గా మారుతున్నట్టుగా అది సంస్కృతం యొక్క అపభ్రంశ రూపంగా కనిపిస్తుంది. దీన్ని సాక్సన్ లాంగ్వేజ్లో థోర్ అంటారు. ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకో. భూపుత్ర, భూమి యొక్క కొడుకు, భూమిని కువలయము అంటాం. ఈ భూమికి పుట్టింది కాబట్టి కూజగ్రహం అని అంటాం, భూమిలోంచి వచ్చింది కాబట్టి భౌమ అని కూడా కొంతమంది అంటారు. దీనికే మనం మంగళగ్రహము మార్స్ అని అంటారు. ఈ ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్లో దానికి థీవ్ అని అంటారు. మీలో చాలామందికి నవగ్రహ స్తోత్రాలు తెలిసి ఉండొచ్చు. ఆ నవగ్రహ స్తోత్రాల్లో మనం నమ సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆ తర్వాత సూర్యుడు గురించి చెప్పుకుంటూ జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితిం తమోరిం సర్వపాపగ్నం
ప్రణతోస్మి దివాకరం. చంద్రుడు గురించి ధది శంఖ తుషారాభం చీరార్ నవ సముద్భవం నమామి శశనం సోమం సింహోర్ మకుట భూషణం. ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి అందులో చెప్తారు. అందులో ఏమంటారంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సమప్రభం కుమారం శక్తి హస్తంతం తమ్ మంగళం ప్రణమామి. ఈ శ్లోకాన్ని కానీ మీరు ఏ పంచాంగంలో కానీ లేకపోతే ఏదో స్తోత్రాల్లో కానీ కనిపిస్తుంది, ధరణీ గర్భ సంభూతం మన భారతీయ ఈ ఆస్ట్రానమీ ఈ ఖగోళ శాస్త్ర పండితులందరూ కూడా భూమిలో ఒక భాగం విడిపోయి కుజుడిగా మారింది అని వాళ్ళ సిద్ధాంతం. అందుకని భూమిలోంచి అది పుట్టింది కాబట్టి దానికి కుజ అని పేరు పెట్టారు. దానికే మనం ఈ ఆంగ్లో సాక్సన్ భాషలో తివ్ అంటాం, TWI తివ్ TIW. ఆ తర్వాత నాలుగు భూపుత్ర తర్వాత సూర్య. ఈ సూర్యుడికే మనం ఆదిత్య అతిథి కశ్యపుల యొక్క పుత్రుడు. అసలు ఈ సౌరమండలం అంతా కూడా సూర్యుడు పుట్టుకతో ప్రారంభమైంది. దీనికి రవి అంటాం, భానుడు అంటే వెలుగుని ఇచ్చేవాడు, ఋతుకర్త, దినకరుడు, దివాకరుడు. ఒక రకమైన కాదు, అసలు భూమి మీద ఎటువంటి రకాల యాక్టివిటీ ఎటువంటి కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి కావాల్సిన శక్తిని సూర్యుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇస్తూ ఉంటాడు. తర్వాత సూర్యుడు ఇలా చెప్పిన వెంటనే కొంతమంది ఆధునికులు అభ్యంతరం పెడతారు, సూర్యుడు గ్రహం కాదు కదా అని. తర్వాత కాలంలో సూర్యుడు చుట్టూ తిరిగే సెలెస్టియల్ బాడీస్ అన్నిటికీ గ్రహాలను నిర్వచించారు. మీరు ఎవరైనా కూడా పెద్ద బాల శిక్షలే కానీ జాగ్రత్తగా చూస్తే గ్రహము అంటే పీడించినది, బాధించినది. ఎవరైనా డబ్బుల కోసం అలాగ 24 గంటలు ఒక వ్యక్తిని కొరదినేశాడు అనుకో, ఏంట్రా బాబు గ్రహంలో పీడించేస్తున్నావు అని అంటారు. సో పీడించినది, భావించినది. అంచేత నాలుగు సూర్యుడు, తర్వాత శుక్ర ఇందుజ, శుక్రేందుజ అని వస్తుంది. శుక్ర అంటే మనకి రాక్షసుల గురువు, ఈయనే మనం వీనస్ అని అంటాం. ఇక్కడ చూడండి, రాక్షసుల గురువు పాశ్చాత్తులకి వీనస్ అందమైన గ్రీక్ దేవత అయింది. మన దేవతలందరూ వాళ్ళకి రాక్షసులు అవుతారు. ఈయనకే మనం వీనస్ అని అన్నాం. ఈయనకి ఆంగ్లో సాక్సన్ ఆ లాంగ్వేజ్లో ఫ్రిగ్ అని పేరు. అలాగే ఇక్కడ అమరేజ్య ఈయనకి థోర్ అని పేరు, THOR. ఇందుజ అంటే చంద్రుడికి పుట్టినవాడు. చాలామంది పెద్దలకు తెలిసే ఉంటుంది, తారా శశాంకమని ఒక గ్రంథం ఉంది. బృహస్పతి మరి ముసలి వయసులోనో మరి ఏమిటో తెలియదు, కాని వయసులో ఒక పని చేశాడు. ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, పేరు తార. ఏదో ఆయన దేవకార్యం మీద ఆయన యూనివర్సిటీని అంతా కూడా చంద్రుడు ఈ ఇన్ఛార్జ్గా పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన తిరిగి వచ్చే లోపల ఆ తారకి చంద్రుడికి సంబంధం ఏర్పడింది. అలాగా తారకి బృహస్పతి భార్య అయిన తారకి చంద్రుడి వల్ల పుట్టిన ఆ కొడుకునే బుధుడు, మెర్కురి అని అంటాం. ఈయన చాలా అందమైన వాడు అని చక్కగా కూడా చెప్తారు, ప్రియంగు కలికా శ్యామం రూపేణం ప్రతిమాబుధం సౌమ్యం సౌమ్య గుణైపేతం తంబుధం ప్రణమామ్యహం అంటారు. ఈ ఇందుజ ఈయనకే మనం ఊడేనని ఆంగ్లో సాక్సన్ భాషలో చెప్తాం. ఇంకా ఆఖరిలో ఇందవహ. ఇందవహ అంటే పాలరాయి లేదా చలువరాయిని చల్లపరిచేవాడు. ఆయనకే మూన్ అని అంటాం, సోముడు అని అంటాం. లక్ష్మీదేవితో సమానంగా పుట్టాడు కాబట్టి క్షీరసాగరంలో ఆవిడికి తమ్ముడో అనగానో మనం భావిస్తే ఆయన మనం అందరం కూడా ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి పుత్రుడుగా భావిస్తారు కాబట్టి ఆ చంద్రుని మనందరికీ మామగా చేశారు. అందుకనే చందమామ అంటారు. చందమామ అంటే అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేవారు. ఈ విధంగా భూమి నుంచి దగ్గరగా చంద్రుని ఉపగ్రహం అంటాం, కానీ భారతీయ భాషల్లో వీటి అర్థాలు వేరు. ఆ తర్వాత శుక్రుడు, ఇందజ, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, తర్వాత కుజుడు, తర్వాత బృహస్పతి, చివరిలో భూమికి దూరంగా శని. ఆ పైన నక్షత్ర మండలాలన్నీ కూడా ఒక
డిసెండింగ్ ఆర్డర్లో అంటే శని నుంచి ఈ చంద్రుడి వరకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో భూమికి దగ్గరగా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా మనకి ఈ రెండో శ్లోకం చెప్తుంది. మందాదథ క్రమేణ చతుర్థ దివసాగిప సూరేశ సూర్యతన సూర్యతనయుడు అంటే శని అన్నమాట. మనకి నాలుగో వాడు సూర్యుడు, ఈ సూర్యుడు యొక్క కుమారుడే ఆ శని. ఆ శని చివరిలో ఉంటాడు, ఆ శని ముందు బృహస్పతి, తర్వాత కుజుడు, సూర్యుడు, ఆ తర్వాత మనకి శుక్రుడు, బుధుడు, దగ్గరగా భూమి, ఈ క్రమంలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఆర్డర్ అంతా మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఎవడో ఉన్నాడు అఖిలాండ కోటి నిఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ బ్రహ్మాండ నాయకుడు మొత్తం ఈ సృష్టి అంతా చేసేసి ఈ భూమి మీద ఉండే జనాలందరూ ఒకరితో ఒకడు తన్నుకుంటారని, వీళ్ళందరికీ కూడా ఒక అధిపతి ఉండాలని చెప్పి సూర్యుడిని పిలిచి చెప్పాడు. అంటే ఇలా ఇదంతా ఉందని అనుకోకండి, పిల్లలకి చెప్పేటప్పుడు మనం కొద్ది తమాషాగా చెప్పాలి. సూర్యుని వీళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లో ఉండేటట్టుగా చూడమన్నాడు. సూర్యుడు ఆయన ఉదయం వెలిగిస్తున్నాడు, సముద్రాల్లో నీరు దాన్ని ఆవిరి చేసి మేఘాల రూపంలో మనకు వర్షాలు ఇస్తున్నాడు, మొక్కల్లో ఫోటోసింథసిస్ చేస్తున్నాడు. ఆయన అనేక పనాలు, అసలు భూమి తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుడు చుట్టూ తిరగడానికి సూర్యుడే కారణం. అందుకనే ఆదిత్య యుగంలో ఆయనకి దినకరుడు, అలాగే ప్రభాకరుడు, ఉత్తుకర్త ప్రభాకర అని మీరు తత్వ ఎంత పరిశ్రాంతం. ఆదిత్య హృదయం అగస్త్యుడు రామచంద్రుడికి రావణాసురుడితో యుద్ధం చేసి అలిసిపోయినప్పుడు ఆయనకి చెప్పి మళ్ళీ ఆయనకి బలం చేకూర్చి ఆ రాక్షస సంహారం చేయడానికి ఆదిత్య హృదయం అంతా చెప్పినట్టుగా మనకి రామాయణంలో యుద్ధకాండలో తెలుస్తుంది. ఈ సూర్యుడిని చూడమన్నాడు. ఈ సూర్యుడు చెప్పాడు, ఇప్పటికే నేను భూలేని రకాల కార్యక్రమాలు డ్యూటీలు చేసి అలసిపోతున్నాను. అది కాకుండా సూర్యుడికి ఇద్దరు భార్యలు అంటారు, సౌజ్ఞాదేవి, ఛాయాదేవి. అందులో ఏమీ కాదు, ఒకటి ఉదయము, రెండు రాత్రి, భార్యలుగా సృష్టించారు. మరికొంతమంది ఎప్పుడైనా మీరు అరసవల్లి వెళ్తే అక్కడ సూర్యుని చూస్తే పద్మాలు వికసిస్తాయి కాబట్టి పద్మినీదేవిని కూడా ఆ భార్యగా చేశారు. మరి ఈ పగటికి రాత్రికి మధ్యలో సంధ్య కూడా ఉంటుంది కాబట్టి సంధ్య, సంధ్యాదేవి నా అంటే అసలు సూర్యుకి ఎంతమంది భార్యలు ఉన్నారో కూడా మనకి నాకైతే పూర్తిగా తెలియదు. ఆ సూర్యుడినే ఒక్కోసారి ఇంద్ర అని అంటారు, ఆ సూర్యనారాయణమూర్తిలోనే నారాయణుడు అంతర్లీనంగా ఉంటారు అని వేదాల్లో చెప్తూ ఉంటారు. ఈ సూర్యుని చూడమన్నాడు. ఆ సూర్యుడు 432 కోట్ల సంవత్సరాలు ఈ బ్రహ్మకల్పం, ఈ బ్రహ్మకల్పంలో ఈ వైవస ఈ శ్వేతవరాహ కల్పం, ఈ ప్రస్తుతం ఉన్న బ్రహ్మ తాలూకా అర్ధాయువు సగం అయిపోగా ఈ శ్వేతవరాహ కల్పంలో ఆయన 432 కోట్ల సంవత్సరాలు ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు ప్రతిరోజు అందరినీ కాపలా కాయాలంటే కష్టం. బహుశా సూర్యునికి చంద్రుడికి చార్జ్ చెప్తే చంద్రుడు కూడా బహుశా ఒప్పుకుపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకి ఔషధీయుడు. రాత్రి సమయంలో ఈ మొక్కలన్నింటిలో అన్నిటిలో కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రత్యుత్పత్తి జరిగేటట్టుగా చేస్తూ ఉంటాడని చెప్తారు. అందుకనే మనకి చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయితే, ఈ మనస్సుని రంజింపజేస్తూ ఉంటాడు. ఆ రంజింపజేసిన మనస్సు కాస్త వయసు వచ్చిన వెంటనే అది ప్రత్యుత్పత్తి కారణం అవుతుందని ఇవ చెప్తూ ఉంటారు. ఈ చంద్రుడికి ఈ డ్యూటీలు ఇవన్నీ కంటే కూడా ముఖ్యమైనది ఏంటి, ఆయనకి 27 మంది భార్యలు. సో వాళ్ళతోని ఆ వచ్చిన కుటుంబాలతోనే ఆయనకే తలకాయ నొప్పులు ఉన్నాయి. మనందరికీ తెలుసు లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరిని 8 గంటల కంటే, లేకపోతే ఒక పద్ధతి బట్టి 8-7 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోరు. మరి అయితే వీళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో చూడాలి. అందుకని ఆయన 7 గ్రహాలకి ఈ భూమండలం మీద ఉండే జీవులు ఒకరినొకరు చంపుకోకుండా, ఒకరినొకరు డామినేట్ చేసుకుండా పరాధిపతిగా నియమని చెప్పాడు. ఆ 7 గ్రహాలే ఇందాక మనం చెప్పిన మందామరే. ఇప్పుడు మీరు ఒక వరుస క్రమంలో రాసుకోండి, మంద అమరేజ్య భూపుత్ర సూర్య శుక్ర ఇందుజ
ఇంద వాహ. ఇందాక ఈ పదాల యొక్క అర్థాలు చెప్పాను. మంద శనిగ్రహం, అమరేజ్య గురుగ్రహము, ఇంకే లక్ష్మీగ్రహం అని అంటాం బృహస్పతి, భూపుత్ర కుజగ్రహము, మంగళగ్రహము, సూర్య, శుక్ర, ఇందుజ బుధుడు, ఇందవ. ఒక నెంబర్ వేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ ఏడుగురికి అవర్లీ బేసిస్ మీద ఈ భూమి మీద ఉండే జీవరాశులన్నిటికీ ఆధిపత్యాన్ని వహించమన్నాడు. ఆధిపత్యాన్ని వహించడాన్ని హోరాధిపత్యం అని అంటారు. హోరాధిపత్యం. అసలు హోరా అనే పదం ఎలా పుట్టింది? జ్యోతిష్య శాస్త్రానికే హోరాశాస్త్రం అని కూడా అంటారు. చాలామంది జ్యోతిష్యం అంతా ఒక మూఢ నమ్మకం అని అంటారు. అలానే ఆ నమ్మకం ఉన్న అలవాటు ఎవరో చెప్పిన వాటిని బుర్రపట్టుకుని అందులో విషయాలు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. జ్యోతిషాన్ని త్రిస్కంద శాస్త్రం అంటాం. జ్యోతి అంటే వెలుగునిచ్చేది. త్రిస్కంద శాస్త్రం అంటే దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవేంటంటే సిద్ధాంత, ముహూర్త, ఫల భాగాలు. చాలామంది జ్యోతిష పండితుల్ని చూసిన వాళ్ళకి వాళ్ళు ముహూర్తము ఫలభాగమే చెప్తారు. సిద్ధాంత భాగం చెప్పాలి అంటే ఆ జ్యోతిష గ్రంథాలన్నీ కూడా చదవాలి. నాకు ఎక్కువ ఫలభాగం తెలియదు, దాని గురించి ఎక్కువగా నేను తీసుకోలేదు. సిద్ధాంత భాగంలోనే, ఎందుకంటే నేను కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఒక 36 సంవత్సరాలు టీచింగ్ చేశాను కాబట్టి అది నాకు తార్కికంగా అనిపించినప్పుడు దాన్ని చెప్పడం ప్రారంభించాం. ఇప్పుడు మనకు ఒక మాట ఉంది, రాత్రి పగల్ని మనం అహోరాత్రులు అంటాం. అహము అహో రాత్రులు, అహము రాత్రి, డే అండ్ నైట్. ఈ అహోరాత్రుల్లో ఆను త్రులు కొట్టేస్తే మిగిలింది హోరా. జ్యోతిష్ శాస్త్రానికి హోరా శాస్త్రం అని కూడా అంటారు. అసలు మనకు ఒక మాట ఉంది, లగ్నం అంటారు. వివాహం చేయాలంటే ఏదో లగ్నాలు పెట్టాలంటారు. ఒక రాశి ఉదయించి మళ్ళీ ఆ రాశి అంతా పూర్తిగా రావడానికి పట్టిన కాలం ఒక లగ్నం అంటారు. మనకి 12 రాశులు ఉన్నాయి కాబట్టి రోజుని 12 లగ్నాలుగా విడగొడతారు. ఏ జ్యోతిష పండితుడిని అని అడగండి మీరు, ఒక లగ్నానికి ఎన్ని హోరాలు అంటే 2 హోరాలు అని చెప్తాడు. అంచేత 12 లగ్నాలకి 12 రెళ్ళు, 24 హోరాలు. ఈ హోరా అన్న పదం అరబ్ దేశాలకు వెళ్ళి హవర్గా మారింది. ఆ తర్వాత చలి దేశాలు ఇంగ్లాండ్ అవన్నీ కూడా వాళ్ళు పొద్దున్నే నోరు విప్పలేరు. కారణం ఏంటంటే చలికి అవన్నీ బిగుసుకుపోతాయి. అందుకని ఉదయమే కాస్త ఒక పెగ్గ వేసుకుంటే తప్ప అవయవాలు స్వాధీనంలోకి రావు. ఎప్పుడైతే అవి పుచ్చుకున్నామో ఈ నారికే ఇవన్నీ కూడా మండబారిపోతాయి. అంచేత ఆ పలకటంలో ఇదిని ఈ హెచ్చిని ఒత్తి పలకాలి. అంచేత వాళ్ళు ఏ చాలా అక్షరాలు మింగేస్తారు. ఆ హెచ్చిని మింగేసి ఇప్పుడు అవర్ అని చెప్తున్నారు. అలాగే సైలెంట్ పదాలైన సైకాలజీలో పీని మింగేస్తారు, ఈజీలాండ్లో ఎస్ని మింగేస్తారు, వాల్క్లో ఎల్ మింగేస్తారు. ఇవన్నీ ఎందుకు మింగేస్తారు, ఇవన్నీ ఎందుకు సైలెంట్ అని అంటే ఒక్కడు మాట్లాడతారు. కానీ అదే భారతీయ గ్రంథాల్లో ఆంజనేయుడు ఎగిరాడంటే ఎలా ఎగిరాడు, ఇది నిజమేనా అని 100 ప్రశ్నలు వేస్తారు. ఒంటి కాలు మీద అందరూ లేచి నుంచుంటారు. అది వాల్మీకి రాశాడు. దాన్ని అప్పట్లో చూశారు కాబట్టి 1000 సంవత్సరాలు అదంతా కూడా ఉంది. ఆ రాముడికి గుళ్ళు ఒక చోట కాదు, అనేక చోట్లు ఉన్నాయి. సో ఒక వ్యక్తి మానవుడు మానవుడిగా ఎలా బతకాలి అనేదాన్ని ఆయన చూపించాడు. ఇప్పుడు అంతా కూడా ఏమైపోయిందంటే ప్రశ్నించడం అనేది భారత శాస్త్రాల్లో ఉంది, కానీ దాన్ని వినయంగా ప్రశ్నించాలి, పరి ప్రశ్నేనా. సో అందులోకి వెళ్ళిపోకుండా ఇప్పుడు అవర్లీ బేసిస్ మీద ఈ 7 గ్రహాలకి ఆయన చార్జ్ అప్ చెప్పాడు. మన భారతీయులందరికీ దిన ప్రారంభం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. సూర్యోదయం 1 గంట. కర్మ కొద్దీ మనకేంటంటే అర్ధరాత్రి మొదలెట్టారు. అసలు అర్ధరాత్రి ఎవరు పనులు చేస్తారు? హంతకులు, దొంగలు, జూదం ఆడేవాళ్ళు. అంటే సంఘం అంగీకరించిన పనులన్నీ కూడా డే టైం, అంటే పబ్లిక్గా చేయకుండా పనులన్నీ అర్ధరాత్రి జరుగుతాయి.
చాలా పల్లెటూరులో పెందరాళ్ళే పడుకుంటారు. ఈ మధ్య టీవీలు వచ్చాక వాళ్ళ తాలూకా పద్ధతులు మారిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి అందరం అయిపోయి 8-9 నిద్రపోయేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది నిశాచరులుగా మారిపోతున్నారు. దానివల్ల దేహంలో ఈ మార్పులకి తట్టుకోలేక రకరకాల రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైనా కూడా రైతులు వృత్తిపని చేసేవాళ్ళు కూడా ఎప్పుడు కూడా 4-5 కోడి కూసిన వెంటనే లేచారు. సో మన భారతీయులకి దిన ప్రారంభం దేంతో ప్రారంభమవుతుంది? సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. ఈ సూర్యోదయం మొదటి గంట ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తే ఆ రోజంతటికి ఆ గ్రహం పేరు మీద పెడతారు. ఈరోజు శనివారం అనుకుంటే ఎందుకన్నారంటే సూర్యోదయం మొదటి గంట ఈ శని ఆధిపత్యం వహించాడు కాబట్టి దానికి మనం శని హోరు. మనం తెలుగుకు వచ్చేసరికి అది ఏమైపోయింది? శనివారము. అదే సాటర్న్స్ డే. ఆ సాటర్న్స్ డేలో ఆ ఎస్ అపోస్ట్రఫీ అవన్నీ పీకేసి సాటర్డేగా చేసాం. ఇప్పుడు శనివారం తర్వాత ఏమిటి వస్తుంది? శని ఒక గంట ఆధిపత్యం వహిస్తాడు. శని తర్వాత వరుసలో అమరేచుడు అంటే బృహస్పతి వస్తాడు. 2 గంటలు గడిచిన రోజు అవదు. 3వ గంట బృహస్పతి భూపుత్రుడు, 4 సూర్యుడు, 5 శుక్రుడు, 6 చంద్రుడు యొక్క కుమారుడు బుధుడు, 7 చంద్రుడు. అంటే పిల్లలకి ఇలాగ ఏవో అట్టలో పలకల మీద ఇవి రాసి వాళ్ళని ఇలాగ ఒక గుండ్రంగా పెట్టి చక్కగా ఈ శ్లోకాన్ని 1-2 సార్లు చేస్తే వల్లు వేస్తే వాళ్ళు క్షణాలు గుర్తు పెట్టుకుంటారు. ఇన్ని పేపర్లు తగలెట్టేయవలసిన పని లేదు, వీటి కోసం మొక్కల్ని నాశనం చేయవలసిన పని లేదు. చెట్ల కింద ఋషులు అంత సకల జ్ఞానాన్ని 14-15 సంవత్సరాలు వచ్చేసరికి ఎవరికి ఎంత కావాలో అంతా నేర్పేసేవారు. అంచేత ఒక రౌండ్ కొట్టి మళ్ళీ ఈ శనిగ్రహం దగ్గరికి రావడానికి ఇక్కడికి 7 అయ్యాక 8వ గంట అంటే ఒక రౌండ్ అంటే 7, ఇంకో రౌండ్ అంటే ఇంకో 7 అంటే 14 గంటలు గడిచాయి. 3వ ఆవృత్తి చేస్తే 21, 3 రౌండ్స్. మళ్ళీ 22వ గంట శని వస్తాడు. 23 అమరేజుడు, 24 భూపుత్రుడు. రోజుకి 24 గంటలు కాబట్టి రోజు గడిచింది. మరుసటి రోజు దిన ప్రారంభంలో సూర్యుడే అధిపతి అయ్యాడు. ఈయన సూర్యుడిని రవి అన్నాం కాబట్టి రవివారని, ఈయంతో ఈ సౌర కుటుంబం అంతా ప్రారంభమైంది కాబట్టి ఆదివారం అని మనం పేరు పెట్టాం. సన్స్ డే భానువారం అని కొంతమంది అంటారు. సో ఈ శని నుంచి ఈ సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి మధ్యలో 2 గ్రహాలు వచ్చాయి. మళ్ళీ సూర్యుడి నుంచి మరుసటి రోజు సూర్యోదయంలో ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది? ఈ సూర్యుడు మొదలుకుని ఒక రౌండ్ కొడితే ఇక్కడికి 7, మరో రౌండు 14, ఇంకో రౌండు 21, 22 సూర్యుడు, 23 శుక్రుడు, 24 ఇంద్రుజ బుధుడు. అక్కడికి ఆ రోజు పూర్తవుతుంది. 25 అంటే మరుసటి రోజు సూర్యోదయం. ఈసారి ఇందవహ అంటే చంద్రుడే ఆధిపత్యం వహిస్తాడు. అందుకనే దాన్ని ఏమన్నాం? మూన్స్ డే అన్నాం. ఆ మూన్స్ డేలో కొన్నాళ్ళకి ఏమైంది? ఒక 0 మింగేశాం, అపోస్ట్రఫీస్ మింగేశాం, 1 డే అన్నాం, మండే అన్నాం. ఈయనకి హిందు గ్రహం అన్నారు కాబట్టి ఉత్తర భారతదేశం వాళ్ళు హిందువారు అని అంటారు. ఈయనకి మనం సోముడు అంటాం. అంచేత సోమవారం అని కూడా పేరు పెడతారు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ శని నుంచి సూర్యుడికి వచ్చేసరికి 2 గ్రహాలడ్డు, సూర్యుడి నుంచి చంద్రుడికి వచ్చేసరికి 2 గ్రహాలడ్డు. అంచేత మాటిమాటికి ఇలా ఎన్ని రౌండ్లు తిరగాలని అక్కర్ లేకుండా ఈసారి చంద్రుడి తర్వాత ఎవరు దినాధిపతి అవుతాడు అంటే చంద్రుడి తర్వాత 2 వదిలేస్తే భూపుత్రుడు అవుతాడు. ఈ భూపుత్రుడికే కుజుడు అన్నాం కాబట్టి కుజవారు అంటారు. ఇంకా భౌమ క్రమం కాబట్టి భౌమవార్, మంగళవారం అంటాం. ఈయనకే ఆంగ్లో సాక్సన్ భాషలో తివ్ అంటారు కాబట్టి ట్యూస్డే. ఆ ట్యూస్డే కాస్త ఇప్పుడు మనకి ఏమైందండి? ట్యూస్డేగా మారి. ఆ తర్వాత భూపుత్రుడి నుంచి మళ్ళీ 2 వదిలేస్తే ఇందుజ, బుధవారం. ఈయనకే సౌమ్యవారం అని కూడా అంటారు. ఈయనకి ఊడెన్ అన్నాం కాబట్టి ఏమైందండి? అది కాస్త ఊడెన్స్డే కాస్త వెడ్నెస్డేగా అయింది. ఇప్పుడు ఏమిటో ఆ డీ కూడా మింగేయాలన్నారు. అలా డీతో పలికిన వాళ్ళందరూ అనాగరికులు, పలకుండా ఉండే వాళ్ళందరూ నాగరికులను ఏదో కావు. చూడండి, ఏదో కాశీ మజిలీ కదలీలో చూడండి, బట్టలు కనిపించలేదని చెప్పిన వాళ్ళందరూ మూర్ఖులు అన్నట్టుగా తయారైంది. ఈ ఇందుజ నుంచి మళ్ళీ 2వ వస్తే అమరేజ, ఈయన గురుగ్రహం. ఈయనకే మనం థోర్ అంటాం కాబట్టి థోర్స్డే.
ఆ థోర్స్డే థోర్స్డే కాస్త సవస్రీగా రూపాంతరం చెందింది. ఈయనకే లక్ష్మీ గ్రహం అంటాం కాబట్టి లక్ష్మీవార్, ఈయనకే గురుగ్రహం కాబట్టి గురువార్ ఇలా అంటాం. ఇక్కడి నుంచి ఈ అమరేశ్వరు నుంచి మళ్ళీ రెండు వదిలేస్తే శుక్రుకు వస్తాం, శుక్రవార్ భార్గవార్. ఈయనకి ఫ్రిగ్ అన్నారు కాబట్టి ఫ్రిక్స్ డే ఫ్రిక్స్ డే, ఆ ఫ్రిక్స్ డే ఫ్రిక్స్ డే కాస్త ఏమైందండి ఫ్రైడేగా మారింది. ఈ శుక్రవారం నుంచి మళ్ళీ మరుసటి రోజు అంటే సూర్యోదయం ప్రారంభంకి ఏ గ్రహం అధిపతి అనుకుంటే ఈయన శని అవుతాడు, శని వారం. ఇది మీరు ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో క్యాలెండర్ అనే భాగంలో చూడండి, వాళ్ళు ఏమంటారు ఈ గ్రహాల మీద పేరు పెట్టారు, ఇలాగ గ్రహాలను అనుసరించి పెట్టారని చెప్పారే తప్ప దానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమీ లేవు. ఈ వారంలో ఉన్న ఏడు రోజులకి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, గురువారం, శుక్రవారం, ఆ తర్వాత శనివారం, ఆది సోమ మంగళ బుధ లక్ష్మి గురు లక్ష్మి శుక్ర శని, తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంది. ఈ ఏడు వారాలు పేరు పెట్టిన ఘనత వరాహ మిహిరుడి. ఈయన మనందరికీ ఆద్యుడు, ఈయన అందరికీ తాత ఇలాంటి వాడే, ఈయన అందరూ అన్ని వర్ణాలకు చెందిన వ్యక్తే. దురదృష్టం కొద్దీ వేదంలో ఏం చెప్పినా కూడా ఇది ఎవరో పెత్తనం చేస్తారని మళ్ళీ ఆ గోల తప్పితే కానీ అందులో ఉన్న సత్యాన్ని ఎవరు గ్రహించడానికి ఇష్టపడట్లేదు. ఎవడో ఎవడో రాసిన కామెంటరీ చూడటమే తప్ప అసలు ఆ వాటిని ఆధారంగా చూసుకుని అసలు గ్రంథంలోకి వెళ్ళి ఆ లోతుపాతుల్ని గమనిస్తే తెలుస్తాయి. ఈ విషయాలన్నీ కూడా మనకి పంచాంగంలో ఉంటాయి. పంచాంగము అంటే దాంట్లో ఐదు భాగాలు ఉంటాయి, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. వీటి గురించి మరికొన్ని వివరాలు తర్వాత వీడియోలో తెలియచేస్తాము, వచ్చే వీడియోలో తెలియచేస్తాము. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకి రికమెండ్ చేయండి అవసరం వచ్చిన వాళ్ళకి. ఈ వీడియోను వీక్షించినందు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.